कांग्रेस राष्ट्रम गानी भारत देश में कोत्त पार्टी वाले कदा मा चरित्र 130 साल चरित्र अंतर मैं 130 50 ఏళ్ళు పరిపాలన చేశారు ఈ రాష్ట్రంలో ఏ గుడిగురాలకు పన్నుదో మీ రాయమన్న ఆ రోజు పేదవాళ్ళకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన తెలుసా వాళ్ళకు మరి గృహలక్ష్మిలా ఈరోజు కేసీఆర్ గారు 3 లక్షలు ఇస్తా అంటే నేను 6 లక్షలు అంటే నేనేమంటా అంటే కనీసం మీరు స్టడీ చేసిర్రా ప్రభుత్వ రెవెన్యూ ఎంత ఉన్నది ఈ ఖజానా నుంచి ప్రజలకు అంటే ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప ఏ రోజు కూడా ప్రజల కోసం ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ కాదు అందుకే ఊకదంపుడు ఉపన్యాసాలు అలవి గాని ఆమిలన్నీ మొన్న కర్ణాటకలో చెప్పిరు పెన్షన్లు ఇస్తామన్నారు బస్ పాస్ ఫ్రీ అన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పిరు కరెంటు కూడా మరి 12 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిరు మీరు నెట్ల కొట్టండి మొన్ననే కదా గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది చేతులు ఎత్తేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మేటోడు లేడు ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో కూడా ఎవరు నమ్మేటోడు లేరు ఎందుకంటే వాళ్ళది ఏంటంటే కొత్త పార్టీ వచ్చింది కొత్త ప్రభుత్వం వస్తుందంటే చెప్పడానికి కానీ వినడానికి కానీ చాలా అర్థం ఉంటుంది వాళ్ళ చరిత్రనే కదా రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర లేదు రైతాంగానికి కరెంట్ ఇచ్చిన చరిత్ర లేదు రైతు బంధు రైతు భీమ ఇచ్చిన చరిత్ర లేదు ఇప్పుడు వచ్చి అధికారం కోసం మేము ఏ గడ్డి అయినా తింటామని రోజు ఒక డిక్లరేషన్ అని పెట్టుకుంటాం ఆ డిక్లరేషను మూతి నుడుచుకోనికి కూడా పనికిరాదు అది కాబట్టి నేనేమంటే ప్రజలంతా అమాయకంగా ఎవరు లేరు అది గుర్తుపెట్టుకోవాలి సార్.